మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని మైన్స్ని గనుల్ని వేలం వేయాలి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఒక 5 ఐరన్ ఓర్ మైన్స్ అంటే ఇనుప ఖనిజపు గనులు, ఒక 5 లైమ్ స్టోన్ సున్నపురాయి ఖనిజపు గనులు, 1 మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించినటువంటి గన్ని, మొత్తం 11 గన్లకు సంబంధించి వేలం వేయాలని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వేలం వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంటే మేము వేలం వేయము. డెఫినెట్గా మా సంస్థ సింగరేణి ఉన్నది, సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నది, 100 పైచీలకు చరిత్ర కలిగినటువంటి సంస్థ, 45-50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ, ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి మా ఏమైనా ఖనిజ ఈ ఇక్కడ గనులు ఏమైనా ఉంటే మా సింగరేణి సంస్థకి ఇచ్చుకుంటామని చెప్పి గతంలో మేము డినై చేసినాం, ప్రోత్సహించలే. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి ఈ విషయంలో. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు మాట్లాడట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి మీరు తలూపినట్టయినా ఒప్పుకున్నట్టయినా మరి చెప్పాలి. అదేవిధంగా 52 బొగ్గు బ్లాకులు దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుండి ఓపెన్ మార్కెట్లో వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ నుంచి నాకు కొంత సమాచారం వచ్చింది. 52 బొగ్గు బ్లాకులు, దాంట్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. గతంలో మా ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసిండు. మా అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఆనాడు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసిండు. మేము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణికే సింగరేణి బొగ్గు బావుల్ని ఇవ్వాలి తప్ప వేలం పాటలో పెట్టద్దు అని చెప్పి మేము కోరినాం. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నా, మరి మీరు 8 ఎంపీలు గెలిచారు, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం. మరి మీరు రాష్ట్రం నుంచి 8 ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు, మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో అంబానీకో ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దారదత్తం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాఖత అయినరా, నేను అడుగుతా ఉన్నా సూటిగా. స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలే. మా 9.5-10 ఏళ్ల కాలంలో మేము అటువంటిది జరగనీయలే. అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఆ కంపెనీ మూతబడ్డది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నపురాయి గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు. మరి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది దీని విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? గతంలో కూడా ఇవాళ MMDR యాక్ట్ వచ్చింది 2015. ఆ MMDR యాక్ట్లో 3 క్లాజుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది, అలొకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది, కేటాయింపు చేసుకోవచ్చు. దాన్ని అనుసరించే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలొకేషన్ పద్ధతుల MMDR యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలొకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గనులను కానీ, సున్నపురాయి ఖనిజపు గనులను కానీ, మ్యాంగనీస్ ఖనిజపు గనులను కానీ, బొగ్గు బావుల్ని కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోయినట్టయితే, ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలి. సెయిల్ ఆధ్వర్యంలో పెట్టిస్తారా, ఎవరి ఆధ్వర్యంలో పెట్టిస్తారో, ఏ PSU ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం, లేదంటే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి. పెట్టించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇనుప ఖనిజపు గనుల్ని ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి బయ్యారం ఏరియాలో వచ్చేటటువంటి స్టీల్ ప్లాంటు మరి సింగరేణికి ఇస్తారా, మీరు సెయిల్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారో, వాళ్ళకే ఆ ఖనిజపు గనుల్ని కేటాయించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సో ఇట్లా చేయకుండా ఇవి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి దారదత్తం చేస్తాం అనుకుంటే డెఫినెట్గా ఇది పెద్ద కుట్ర. ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ప్రేమ ఉల్కబోసి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణ సహజ సంపదను దోచుకొని పోతున్నారనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ వైఖరిగా రాబోయే రోజుల్లో దీని ద్వారా బహిర్గతమవుతుంది.
ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది, 7 నెలలు నడుస్తున్నాయి. సింగరేణి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఒక్క లేఖ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాయలే ప్రధానమంత్రికి. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు లేఖ రాసి ఈ మైన్స్ అన్నిటికి సంబంధించి వేలం పాట మీరు పెట్టాలి ఇమీడియట్గా అని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేఖ రాసిందంటే ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టాము, సింగరేణి సంస్థకే ఇవ్వాలి, లేకపోతే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీఎస్ఎండిస్కి ఇవ్వాలి అనేటటువంటి ఒక లేఖ కూడా రాయాలి. ముఖ్యమంత్రి గారు రాయాలి, సంబంధిత మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టరు ఇంకెవరు కూడా స్పందించాలి. అంటే మరి ఏదైనా బీజేపీ కాంగ్రెస్ కూడా బలుకొని తెలంగాణ సహజ సంపదను తెలంగాణ సహజ వనరుల్ని దోచుకోవాలనే కుట్ర ఏమైనా చేస్తున్నాయా? దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతా ఉన్నాం.